తను అలా చేసింది జస్ట్ సెకండ్ ఇట్స్ ఓకే మరియా ఎక్స్క్యూజ్ మీ ఎస్ సార్ మరియా యా నువ్వు అరేంజ్ చేసిన సింగర్ గురించి ఇక్కడ ఎవ్వరికీ తెలియదట నాకున్నది ఒక్కగానొక్క కూతురు నేను ఈ పెళ్లికి 10 కోట్ల పైగా ఖర్చు పెడుతున్నాను అలాంటప్పుడు ఈ పెళ్లి ఫంక్షన్లో పాడడానికి సోను నిగమ్నో ఏ శ్రేయఘోషల్లో పిలవచ్చు కదా వాళ్ళను వదిలేసి అతని పేరేంటి ఎవరు ఓ అతను జాన్ క్లిప్స్ శ్రేయ ఘోషల్ పెద్ద సింగర్సే సార్ బట్ యాక్చువల్లీ దే ఆర్ టూ ఫెమిలియర్ ఫర్ ద క్రౌడ్ అందుకే నేను ఇలా ఆలోచించాను అండ్ యు నో వాట్ హీఈస్ అ తెలుగు పక్కా తెలుగు అతను సార్ ఈ జాన్ క్లిఫ్ బాబ్ మాలి అంటే ఆయనకి చాలా పిచ్చి అందుకే 20 ఇయర్స్లోనే ఊరు వదిలి జమాయికాకి వెళ్ళిపోయాడు ఏం డెసిషన్ తీసుకోవాలని నేను కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు నౌ ఇస్ బ్యాక్ ఇన్ ఇండియా ఆఫ్టర్ 30 ఇయర్స్ మొదటిసారిగా ఇండియాకి వచ్చి మన కోసమే పాడబోతున్నారు ట్రస్ట్ మీ సార్ జాన్ క్లిఫ్ ఇస్ గోయింగ్ టు రాక్ ద నైట్ రగేమ్ ఇండియన్ మ్యూజిక్ ని మిక్స్ చేసిన ఒక ఫ్యూజన్ దట్ టు విత్ తెలుగు లిరిక్స్ అదే ఆయన స్పెషాలిటీ సార్ ఏం ఫ్యూజన్ ఏమిటో కానీ కన్ఫ్యూజ్ మాత్రం కాకూడదు యూ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఓకే సార్ విల్ డు మా అమ్మాయి కాబోయే మామగారు మల్టీ మిలియనీర్ అని చెప్పుకుంటాడు కానీ ఏమీ ప్రయోజనం లేదు నా దృష్టిలో ఇప్పటికీ అతను పల్లెటూరు వాడే క్యాష్ కాయిస్తానన్న 100 ఇవాళే కావాలని మొండికేస్తున్నాడు నువ్వు వెంటనే వెళ్ళి స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న బండిల్స్ అన్ని తీసుకొచ్చి మన సూట్లో పెట్టు లేడీస్ అండ్ జెంటిల్మెన్ మే ఐ హావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్ లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ ది గ్రేట్ వరల్డ్ నంబర్ 1 మ్యూజిషియన్ జాన్ క్లిఫ్ దిస్ ఇస్ ది ఫస్ట్ టైం హావింగ్ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ ఇండియా యు గైస్ హావ్ ఎ రాకింగ్ టైం దే కమ్ లెట్స్ సీ